హెలికాప్టర్ ప్రమాదంలో 11కి పెరిగిన మృతుల సంఖ్య. తమిళనాడులోని కోనూర్ వద్ద హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కి పెరిగింది. ఈ విమానంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు 14 మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు 11 మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. ఆర్మీ హెలికాప్టర్ బుధవారం సులూర్ నుంచి వెల్లింగ్టన్కు వెళుతూ ఉండగా కూనూర్ వద్ద కుప్పకూలింది. హెలికాప్టర్ కూలిన సమయంలో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగమంచు అలముకుంది. ప్రమాద ఘటనపై వాయుసేన దర్యాప్తునకు ఆదేశించింది. ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనపై పార్లమెంటులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేసిన అనంతరం ఘటనా ప్రాంతాన్ని సందర్శించారు.